హలో హాయ్ ఎవరీవన్, మీరు చూస్తున్నారు ట్రేడింగ్ బ్రహ్మ ఛానల్. ఓకే, ఈరోజు వచ్చేసి మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్తో బెస్ట్ స్ట్రాటజీ అనేది చెప్తున్నాను. అది వచ్చేసి మనం ప్రజెంట్ అయితే షార్ట్ స్ట్రాటజీలో వచ్చేసి మనం లైవ్ ట్రేడ్స్ అనేది జరుగుతున్నాయి కదా, సో అందులో భాగంగానే ఈ షార్ట్ స్ట్రాటజీలోనే ట్రైలింగ్ స్టాప్ లాస్లో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రాఫిట్ తీసుకోవాలి అనేది మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ థిరేటల్ కాదు, షార్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి ఫస్ట్? ఓకే, షార్ట్ స్ట్రాటజీ అంటే ఒక సిఈ 1 PE అట్ ద ప్రైస్, అట్ ద ప్రైస్ దగ్గర ఉన్న 1 CE and PEని సెల్ అంటే షార్ట్ చేయడం, అంతే సెల్ చేయడం, దాన్ని షార్ట్ స్ట్రాటజీ ఫామ్ అయినట్టే, ఇంతే. ఇది వచ్చేసి మనకు వచ్చేసి చాలా సింపుల్ అనమాట. సో మనకు వచ్చేసి ఇది షార్ట్ స్ట్రాటజీ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ పుట్ పిఈ ఉంది కదా, ఈ పిఈకి అండ్ 20% ఆఫ్ ద స్ట్రైక్ ప్రైస్, ఈ స్ట్రైక్ ప్రైస్కి ఇందులో ప్రీమియం స్ట్రైక్ ప్రైస్ దగ్గర మన ప్రీమియం ఎంతైతే ఉందో అందులో 20% అనేది మనం తీయాలి. ఓకేనా, 20% తీసి అక్కడ మన స్టాప్ లాస్ అనేది పెట్టాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి 100 ప్రీమియంలో ఉన్న పుట్ను అనేసి షార్ట్ చేసినారంటే అందులో 20% ఎంత, 120 అవుతుంది. ఓకే, 20% అంటే 20 రూపీస్ వస్తుంది. సో 120% దగ్గర, 120 దగ్గర ఎస్ఎల్ పెట్టాలి. ఓకే, స్టాప్ లాస్. నెక్స్ట్ సేమ్ బో అదేవిధంగానే సిఈ కూడా పెట్టాలన్నమాట. సిఈ ఎంత ప్రైస్లో ఉందో 100 అనుకోండి, అది కూడా సేమ్ 120 దగ్గర పెట్టాలి. అదేవిధంగా రెండింటికి స్టాప్ లాస్ ప్లేస్ చేసిన తర్వాత మార్కెట్ అనేది కన్సాలిడేషన్లో ఉంటే రెండిట్లోనూ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ట్రెండీగా ఉండే మార్కెట్ అయితే ఒకరి దగ్గర సిఈ కానీ పిఈ కానీ స్టాప్ లాస్ హిట్ అవుతుందన్నమాట. ఓకేనా, మన ట్రెండీగా మార్కెట్ ఉంటేనే. సో లేదంటే మనకు హ్యాపీగా 2 CE and PEలు ప్రీమియం డీకే వస్తుంది, సో మనం అయితే ప్రాఫిట్లో ఉంటాం. ఓకే, అది అట్లా కాకుండా ట్రెండీగా వచ్చిందంటే, వన్ సైడ్ ట్రెండ్ వచ్చిందంటే సిఈ హిట్ అయింది అనుకో, ఒకవేళ సిఈ ఎస్ఎల్ హిట్ అయితే పిఈ దగ్గర ఉన్న సెకండ్ పిఈ 20% స్టాప్ లాస్ని చేంజ్ చేయాలి. ఓకే, మనం వన్ సైడ్ మూవ్ అయిందంటే ఇందులో డీకే అనేది దొరికి ఉంటుంది, ఎస్ఎల్ హిట్ అయిందంటే ఇక్కడ పిఈలో మనకు వచ్చేసి ప్రీమియం డీకే అనేది ఫాలో అయింది అనమాట. సో ఫాలో అయిన తర్వాత అందులో మళ్ళీ 20%కి, ఓకే, ఇందులో ఉన్న ఫాల్ అయింది అనుకోండి, ఒకవేళ 20% అప్ అయింది, ఇది వచ్చేసి ఒక 20% పడదు, ఒకవేళ 30% కానీ 40% కానీ పడుతుంది అనమాట. ఎందుకంటే ఇంత ఫాల్ ఇంత ట్రెండీ ఉన్నప్పుడు వచ్చేసి ఒక కాల్ వచ్చేసి హెవీగా ఫాల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ పి అనేది ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఒక 80 దగ్గరకు వచ్చిందంటే మనం వచ్చి ఇందులో నుంచి అగైన్ మళ్ళీ 20% ఎంత అయితే వస్తుందో దానికి వచ్చేసి మనం స్టాప్ లాస్ అని పెట్టాలన్నమాట. సో అది హిట్ అయిన తర్వాత దాన్ని పట్టించుకోవడం అవసరం లేదు, జస్ట్ ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు చూడాలి. ఓకే, మనం జస్ట్ అంటే స్టాప్ లాస్ అంటే మనం ఖచ్చితంగా మన ప్రాఫిట్లో అయితే ఉంటాం, ఇదేమో జరుగుతుంది ప్రాఫిట్లో ఉండడం, మ్యాక్సిమం రేర్ కేసెస్లో చాలా తక్కువగా రావడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రీమియం ఫాల్, అట్లా ప్రీమియం ఫాల్ అయ్యే కొద్దీ కాస్త టయానికి కొంత టయానికి వచ్చేసి అగైన్ మళ్ళీ 20% తీసుకురావడం ఈ పిఈని వన్ సైడ్ ఉంటే అక్కడక్కడ ఉన్నా కూడా మనకు డీకే అయిన దొరుకుతుంది. సో మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ విధంగా డౌన్ సైడ్ అనేది ఫాల్ అయినా హెవీగా మూవ్ అయినా కూడా మనకు ఈ ప్రీమియం డీకే అయితే దొరుకుతుంది. ఒకవేళ ఈ విధంగా సైడ్ వేస్లో ఉన్నా కూడా మనకు వచ్చేసి మంచి డీకే అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, సో అందు ఇది జస్ట్ బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పచ్చు. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. విన్నింగ్ రేట్ 90% నేను చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, మీరే ఆలోచించండి కాస్త, ఈ స్ట్రాటజీని వచ్చేసి నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి, హ్యాపీగా అనేది మీరు రిజల్ట్స్ అయితే వస్తుంది, మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటుంది అనమాట. స్టాప్ లాస్ హిట్ అయిన వరకు అలా మార్చుకుంటూ వెళ్ళాలి, ఒక దగ్గర స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది అనమాట. సో బోత్ సైడ్ యాక్టివ్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్ఎల్ వచ్చేసి జస్ట్ ఒకసారి అయిన తర్వాత 1 ట్రేడ్తో క్లోజ్ చేయాలి, జస్ట్ 1 ట్రేడ్ ట్రైనింగ్ స్టాప్ లాస్లో 1 ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి, తర్వాత ఎగ్జిట్ టైప్లో 6 రోజు వదిలేయాలి.
లేదు మార్నింగే నాకు సరైన మంచి ట్రేడ్ దొరకలేదంటే సెకండ్ ట్రేడ్ కోసం ట్రై చేయాలంతే. ఓకే, మనం తర్వాత కూడా చేయకూడదు. ఓకే, ఒకవేళ మార్నింగే మనం తీసేసుకున్న తర్వాత ఆ విధంగా అయితే మ్యాక్సిమం ఇంకా అవ్వదు. ఈరోజు ఈ నేను చాలా రాంగ్లో ఉన్నాను, నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉందంటే సెకండ్ ట్రేడ్ ట్రై చేయాలి, లేదంటే ఆ రోజు కంప్లీట్గా వదిలేసేయాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వదిలేసేయాలన్నమాట. ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకు న్యూట్రల్గా ఉన్న, బుల్లీస్లో ఉన్న, బేరీస్లో ఉన్న ఇది వచ్చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే డైలీ మనం ఈ యొక్క ట్రేడ్ని తీసుకోవచ్చు, ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయవచ్చు అనమాట. ఖచ్చితంగా వీటికి వచ్చేసి మీరు ఖచ్చితంగా ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఏవైతే చెప్పానో మీ స్టాప్ లాస్ని ఖచ్చితంగా పెట్టాలి. 20% ఆఫ్ ద స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టాలి. మీరు ట్రేడ్ తీసుకున్న వెంటనే మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఇందులో మనకు వచ్చేసి ఎలాంటి సపోర్ట్స్, రెసిస్టెన్స్ అవసరం లేదన్నమాట. ఎందుకంటే మనం వచ్చేసి స్టాప్ లాస్ ఫిట్ చేస్తున్నాం, అంటే జస్ట్ క్యాలిక్యులేటెడ్గా మనం వచ్చేసి ఫిట్ చేస్తున్నాం కాబట్టి మనకు అంత అవసరం ఉండదు. మీరు వచ్చేసి ఈ షార్ట్ స్ట్రాటజీని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ట్రై చేయండి. ఒక 10 ట్రేడ్స్, 15 ట్రేడ్స్ మీకు నచ్చినంత, మీ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మీరు అనేది ట్రైలింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ వరకు ట్రైలింగ్ చేస్తేనే మంచి ప్రాఫిట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మీ 10 ట్రేడ్స్ కానీ 15 ట్రేడ్స్ కానీ మీరు ట్రేడ్ చేయండి. తర్వాత మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే మీరు లైవ్ ట్రేడ్స్ అనేది తీసుకోవడం మంచిదన్నమాట. సో నెక్స్ట్ వచ్చి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒకటి వచ్చేసి సో ఇది మన ఆప్షన్ చైన్ అనమాట. ఇందులో వచ్చేసి 17,500 అని మనం షార్ట్ చేసాం అనుకో. ఇది పీవి, ఇది వచ్చేసి సిఈ. ఇక్కడ వచ్చేసి పిఈ స్ట్రైక్ ప్రైస్, దిస్ ఈ స్ట్రైక్ 17,500. ఇక్కడ 38 పిఈ ఉంది, అదే సి వచ్చేసి 148లో ఉందన్నమాట. ఇది వచ్చేసి ప్రీమియమ్స్. ఈ ప్రీమియమ్స్లో వచ్చేసి మనం డీకే అవ్వడం జరుగుతుంది. షార్ట్ చేసిన వెంటనే మనకి ఇందులో డీకే జరగడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి సో ఇక్కడ కూడా డీకే అనేది జరుగుతుంది. ఈ రెండు సైడ్లు డీకే జరిగితే మనం వచ్చేసి ఏ స్టాప్ లాస్ హిట్ కావు. సో బోత్ సైడ్ వచ్చేసి మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా జరగలేదంటే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అప్ మూవ్ జరిగి ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయిందంటే, ఇక్కడ స్టాప్ లాస్ అనేది 20%లో పెట్టి ఉంటాము, 20%లో హిట్ అయిందంటే మనకు వచ్చేసి ఇందులో హెవీగా డీకే అనేది దొరికి ఉంటుంది అనమాట. సో ఇక్కడ హిట్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ 20% ఎక్కడైతే ఉంటుందో దీని ప్రైస్ అనేది 148 అంటే ఆల్మోస్ట్ ఒక 90 రూపీస్ దగ్గర ఉంటుంది అనుకోండి. అప్పటికి ఒక 98 రూపీస్ లేదా 100 రూపీస్ ఉన్న టైంలో ఇక్కడ డీకే వెంటనే జరిగిన వెంటనే అంత ప్రైస్లో ఉంటుందని చెప్తున్నాను. బట్ ఇంతకన్నా మేబీ క్యాలిక్యులేట్గా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండొచ్చు అనమాట డీకే అని బట్టి. అక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే అక్కడ మనం అగైన్ 20%కి స్టాప్ లాస్కి దీన్ని తీసుకురావాలి. దీన్ని వచ్చి కంప్లీట్గా ఇంకా వదిలేయాలి, ఎందుకంటే ఇందులో మనకి స్టాప్ లాస్ అయిపోయింది కాబట్టి. సో దాని ఆ ట్రేడ్ వచ్చి మనకి ఎగ్జిక్యూట్ అయింటుంది, ఇది ఇంకా మనకి కనిపించదు. ఓకే, మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి కాసేపు చూసిన తర్వాత చార్ట్స్లో మీకు ఏమైనా కానీ రెసిస్టెన్స్ కానీ సపోర్ట్స్ కానీ ఆ లైన్స్ కానీ మీకు కొంచెం తెలిసినట్లయితే అక్కడ వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఆప్షన్స్ అయినా కూడా చూడండి ఎక్కడ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, ఏం జరుగుతుందని చూసి తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఇంకా ఉంటే ఉండండి, లేదంటే అక్కడ వచ్చేసి మీకు సమ ప్రాఫిట్ కానీ ఎంతో వచ్చి ఉంటుంది. బట్ లాసెస్ మొత్తం చాలా తక్కువ వస్తాయి, చాలా రేర్గా వస్తాయి అన్నమాట ఈ స్ట్రాటజీలో. ఓకే, సో మీరు ఖచ్చితంగా ట్రైలింగ్ స్టాప్ లాస్లో ఈ స్ట్రాటజీ వాడండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇదే విధంగా అప్ టు ఎప్పటి వరకు అయితే మీ స్టాప్ లాస్ హిట్ అవుతుందో అప్పటి వరకు మీరు తీసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో నెక్స్ట్ అగైన్ లాస్ట్ ఒక 50 రూపీస్కి వచ్చిందంటే అక్కడ కూడా నెక్స్ట్ మీరు వచ్చేసి అందులో నుంచి 20% అప్ సైడ్, 20% అంటే 10 రూపీస్ వస్తుంది. సో 60 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టండి. సో ఆ విధంగా మీరు ఎక్కడైతే ఇట్లా తగ్గుకుంటూ వస్తుందో ప్రీమియం డీకే అని మన దొరికి ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ మనం ఇక్కడ 50 రూపీస్ దగ్గర 60 రూపీస్ స్టాప్ లాస్ పెట్టినామంటే 70, 80, 90, 100, 110, 20, 30, 40 ఆల్మోస్ 70 రూపీస్ని అయితే మనం ఆల్మోస్ట్ మనం వచ్చేసి ప్రాఫిట్లో డీకేలో అనేది తీసుకోవడం జరిగి ఉంటుంది అన్నమాట. సో ఇందులో వచ్చి మన 10 రూపీస్ అంటే 60 ఆల్మోస్ట్ 10 తీసేయండి 60 ఉంటుంది. 60 వచ్చేసి
మన ప్రాఫిట్లో ఆల్రెడీ ఉండిపోయింది అనమాట. సో మనం ఓన్లీ జస్ట్ 10 రూపీస్ అనేది ఇక్కడ కోల్పోతున్నాం. సో ఇది బెస్ట్ స్ట్రాటజీ, ఓకేనా? ఇది వచ్చేసి స్ట్రాడిల్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు ఈ స్ట్రాటజీ, ఓకేనా? మీరైతే దీన్ని ఒక 2-3 టైమ్స్ మీరైతే ప్రాక్టీస్ చేయండి, మీరు ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతారు. సో ఇందులో వచ్చేసి ఎనీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూమ్లో పెట్టండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మీకు చెప్పాను కదా ఒక నెంబర్, అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఖచ్చితంగా కింద ప్లే చేస్తాను, వాట్సాప్ నెంబర్ మీరు వచ్చేసి అందులో వచ్చేసి నాకు ఎలాంటి డౌట్స్ అయినా డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, నేను డైరెక్ట్గా అందులో చూసి మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ స్పెషల్ వీడియో వచ్చేసి మీకోసమే, ఖచ్చితంగా ట్రై చేయండి. 100%లో 90% ఖచ్చితంగా వచ్చేసి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితే అవుతుంది, ఎందుకంటే నేను కూడా ఈ స్ట్రాటజీ ట్రైల్ చేసినాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.